వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి అంటూ ఎంతమంది కవులు గోదావరి అందాలను వర్ణించినా, ఆ గోదావరి నదిలో స్నానమాచరించినా, అదంతా గోదావరి జిల్లాల ప్రజలు అపర భగీరథుడుగా కొలుచుకునే కాటందొర పుణ్యమే. 1803 మే 15 ఆక్స్ఫర్డ్లో జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ 18 వయసులోనే భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీరుగా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం, సేవ కోసమే పరితపించేవారు. 18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపులా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు అతివృష్టి, వరద ముంపు, అనావృష్టి, కరువు కాటకాలతో విలవిలలాడాయి. 1833 సంవత్సరంలో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి వేల సంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి. దాదాపు 2 లక్షల మంది కరువు బారిన పడ్డారు. ఊరు విడిచి వెళ్లలేని వారు కడకు తమ ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సంతలో వస్తువులను అమ్మినట్లు అమ్ముటకు కూడా సిద్ధమయ్యారంటే నాటి క్షామం ఎంత తీవ్రమైనదో ఊహించవచ్చును. తిరిగి 1839లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై క్షామ పరిస్థితులేర్పడి వేలాది జనం ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజల ఈ దుర్భర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లాధికారి సర్ హెన్రీ మౌంట్ ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపాడు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్టు కట్టడానికి గల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనా వేయుటకై ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఆయనే ఇప్పటికీ గోదావరి జిల్లాల ప్రజలు దైవంగా కొలుచుకునే కాటన్ దొర. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతానికై అన్వేషణ ప్రారంభించాడు. ఆనాడు గోదావరి తీర ప్రాంతం వెంబడి వాహనాలు ప్రయాణించటానికి అనుకూలం కాదు, సరైన బాటలు లేవు. కాటన్ ఈ గోదావరి తీర ప్రాంతాన్ని గుర్రాన్ని తన వాహనంగా చేసుకుని పర్యవేక్షించాడు. సరి అయిన ఆహారం దొరకనప్పుడు అరటిపళ్ళుతోనే సరిపెట్టుకున్నాడు. గుర్రంపై స్వారీ చేస్తూ గోదావరి నదీ ప్రాంతాన్ని కూలంకషంగా పరీక్షించడం మొదలుపెట్టాడు. రాజమండ్రి, ధవళేశ్వరం, విజయేశ్వరము మధ్య నది వెడల్పుగా ఉండటం, లంకలు, ఇసుక తిప్పలు ఉండటం వలన ఆనకట్ట నిర్మాణ సమయంలో నది నీటిని ప్రక్కకు మళ్లించటానికి అనుకూలంగా ఉంటుందని భావించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఆనకట్ట కట్టడానికి అనుకూలమైనదంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్డేల్కు సమర్పించాడు. ఆయన కూడా దానిని ఆమోదించి లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు పంపించాడు. వారు ప్రాజెక్ట్ రిపోర్టును పరిశీలించి 23వ తేదీ 1846 తమ ఆమోదం తెలుపుతూ అనుమతి పత్రంపై సంతకం చేశారు. వెంటనే ఆలస్యం చేయకుండా కాటన్ ఆధ్వర్యంలో 1847 ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1847 నాటికి ఆనకట్ట నిర్మాణానికై 10,000 మంది కూలీలు, 500 మంది వడ్రంగులు, 500 మంది కమ్మరులను పనికి నియమించారు. 1847 ఆగస్టు 3వ వారము నాటికి ఇనుము, ఉక్కు రాగానే యంత్ర సామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీ గర్భంలో నిర్మాణ స్థలానికి తీసుకెళ్లేవారు. నదిలో నీరు చేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి గట్లను గట్టిపరిచే పనులను మొదలుపెట్టారు. లంకలోని అన్ని గట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థిక సహాయం అందుబాటులోకి రాగానే 1849 ఫిబ్రవరిలో విజయేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. ఒక్కొక్క వరుసలో 15 తూరలు గల అడుగు తలుపులు, 3 డెల్టాలైన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలు నీరు పంపుటకు ప్రధాన ద్వారములు, పెద్ద కాలువ ప్రారంభమైన చోట ఒక లాకును నిర్మించారు. 1852 ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యింది. కాటన్ యొక్క అలుపెరగని అకుంఠిత దీక్ష వలన, చిత్తశుద్ధిగా చేసిన కార్యం వలన ఆనకట్ట నిర్మాణం
అతి తక్కువ సమయంలోనే పూర్తయ్యింది. కాటందర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల ఆర్థిక జీవన గతులను మార్చేసింది. తమ పాలిట దుఃఖదాయినగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా కాటందర ఈ రెండు జిల్లాల ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నిత్య గోదావరి స్నాన పుణ్యదోయా మహామతి స్మరామ్యాంగ్ల దేశీయం కాటునం తం భగీరథం అని పండితులు స్నానమాచరించి ఈ విధంగా కాటందరను తలుచుకుంటారు. 1899 జూలై 14 ఆర్థర్ కాటన్ చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా గోదావరి వాసులకు బంగారు పంటల్ని ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్ళారా చూచి తెలుపు నలుపు అనే రంగుభేదం లేకుండా మానవతా దృక్పథంతో ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకే ఆయన నాటికి నేటికి ఆదర్శప్రాయుడు. వృధాగా పోతున్న నీటిని ప్రవహించే బంగారంగా మార్చిన కాటన్ చిరస్మరణీయుడు. కాటన్ దొర చేసిన సేవలను గుర్తించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియాన్ని ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా కాటందర ఆనకట్ట కట్టినప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటు చేశారు. 2 అంతస్తుల భవనమిది. రాతిగోడల కట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. ఈ మ్యూజియంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు, రివెంటింగ్ యంత్రం, స్టీమ్ బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను చూడవచ్చు. ముఖ్య భవనానికి కుడివైపున అలనాటి 2 ఫిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రింద గదుల్లో ఆనకట్టుకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కాటందరిని గుర్తించుకోవడం మన వంతు.